లెబనాన్ కేంద్రంగా నడుస్తున్నటువంటి హెజ్బుల్లాకి ఇప్పుడు కీలకమైనటువంటి అంశం అంటే దాని శక్తి ఏంటో అది నిరూపించింది. మొన్న 250 మిసైల్స్ ప్రయోగించింది ఇజ్రాయెల్ మీద. అదే సమయంలో ఇజ్రాయెల్ దానికి సంబంధించినటువంటి ఇద్దరు కీలక అధికారులను లేపేసింది. అయితే తమ శక్తి ఏం తగ్గలేదని నిరూపించడానికి డ్రోన్స్ ద్వారా హైఫా పోర్టు అట్లాగే ఇతర పోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇతర పోర్ట్లు ఆ పోర్టుల విజువల్స్ను చూపించింది, బాహ్య ప్రపంచానికి చూపించింది. అట్లాగే ఆ పోర్టులు అంటే అర్థమేంటి, డ్రోన్లను అక్కడికి పంపించింది, వాళ్ళకు ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఛేదించుకుని డ్రోన్స్ అక్కడికి వెళ్ళినాయి. అంటే అర్థమేంటి, శక్తివంతమైంది వాళ్ళ దగ్గర ఉంది అన్నటువంటిది, తద్వారా అటాకింగ్ మోడ్లో ఉన్నారన్నటువంటి విషయం స్పష్టమైంది. ఆ డ్రోన్లకే ఆయుధాలు పెట్టి ప్రయోగిస్తే పోర్టులు లేచిపోతాయి. ఆ విధమైనటువంటి తెలివితేటలను ప్రదర్శించింది హిజ్బుల్లా.